హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి మెట్ సుస్మదార్ కివిలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు బెంగళూరు మార్కెట్ అలాగే తాడేపల్లిగూడెం మార్కెట్లోనే ఉల్లి ధర చూద్దాం. ఇప్పుడు అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ ఎక్కువ మంది రైతుల దగ్గరికి ఈ వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బెంగళూరు మార్కెట్ చూసుకున్నట్టయితే తేదీ వచ్చేసి 4/11/2023 సంబంధించిన రేట్లు. యశ్వంత్పూర్ మార్కెట్కి వచ్చేసి 173 బస్తాలు వచ్చాయండి, మొత్తం 400 ట్రక్లు వచ్చినాయి. అహ్మదాబాద్ నాణ్యతకు సంబంధించినవి పెద్దవి మంచి క్వాలిటీలు అయితే 4000 నుంచి 4800 వరకు వింతున్నాయి. ముక్కలు సైజులు అయితే 4400 నుంచి 4500 వరకు వింతున్నాయి. మధ్యస్థ రకాలు అయితే 4000 నుంచి 4400 వరకు వింతున్నాయి. గోల్డ్ రకాలు అయితే 3000 నుంచి 3800 వరకు వింతున్నాయి. చోపడాలు అయితే 1600 నుంచి 2500 వరకు వింతున్నాయండి. ఈ నాసిక్ నాణ్యత గవర్నమెంట్ ఇది సంబంధించినవి అయితే 4000 క్వింటాల వరకు వచ్చాయి. ప్రభుత్వ ఉల్లి వచ్చేసి 2000 నుంచి 3200 వరకు వింటుంది. ఇది ప్రభుత్వ ఉల్లికి సంబంధించిన రేట్లు. ప్రభుత్వ ఉల్లి కొంచెం ఎక్కువ డ్యామేజ్ అవుతుందని సరికి ఎక్కువగా తీస్తున్నారండి గవర్నమెంట్, అటానికి రేటు కూడా తక్కువగా వెళ్తుంది ఉన్నది. అలాగే కొత్త ఉల్లికి సంబంధించినట్టయితే ఎక్స్ట్రా సూపర్ క్వాలిటీలు అయితే 5000 రూపాయల వరకు వెళ్తున్నాయి. మధ్యస్థ రకాలు అయితే 3800 నుంచి 4000 వరకు వెళ్తున్నాయి. గోల్డాలు అయితే 3000 నుంచి 3300 వరకు వెళ్తున్నాయి. గోల్డెన్ అయితే 2200 నుంచి 2600 వరకు వింతున్నాయండి. ఇవి బెంగళూరు మార్కెట్కి సంబంధించిన రేట్లు, 100 కేజీల రేట్లు. అలాగే తాడేపల్లిగూడెం చూసుకున్నట్టయితే తాడేపల్లిగూడెం వచ్చేసి 2800 నుంచి 3700 వరకు వెళ్ళాయని చెప్తున్నారు ఈరోజు. అలాగే చిన్నవి అయితే 1800 నుంచి 2300 వరకు చిన్న గోల్డ్ రకాలు అయితే వెళ్తున్నాయంట. మొత్తం 2500 నుంచి 3700 వరకు వెళ్తున్నాయి మన కర్నూలు రకాలని చెప్తున్నారు. ఈ వీడియో చూసినందుకు మీ అందరూ కృతజ్ఞతలు చెప్తూ అందరు బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.